తెలంగాణలో ఎండలు భగ్గుమంటున్నాయి బయట అడుగు పెట్టాలంటే సూర్యుడు సుర్రమంటున్నాడు ఎండల దెబ్బకు రాష్ట్రంలో బీర్ల విక్రయాలు భారీగా పెరిగాయి తెలంగాణలో మామూలుగానే మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతుంటాయి మద్యం విక్రయాల్లో తెలంగాణను బీర్ మార్కెట్ అని కూడా అంటారు సాధారణ రోజుల్లోనే లిక్కర్ తో పాటు బీర్ విక్రయాలు జోరుగా సాగుతుంటాయి అలాంటిది ఎండాకాలం వచ్చిందంటే ఇక బీర్లకు గిరాకీ ఏ రేంజ్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఈ సంవత్సరం ఎండలు దంచి కొడుతున్నాయి ఉదయం నుంచి భానుడి భగభగలు మొదలవుతున్నాయి మార్చి మొదటి వారం నుంచి ఎండలు స్టార్ట్ అయ్యాయి ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో చల్లచల్లగా మద్యం ప్రియులు బీర్లను లాగించేస్తున్నారు రాష్ట్రవ్యాప్తంగా గత 10 రోజుల్లో పెరిగిన బీర్ల అమ్మకాలే ఇందుకు ఉదాహరణ ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీ వరకు రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి దాదాపు 10 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోయాయి గత సంవత్సరంతో పోలిస్తే ఏప్రిల్ 1 నుంచి 10 వరకు బీర్ల అమ్మకాలు 20% పెరిగాయి గత ఏడాది కూడా ఇదే సమయంలో 8.3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి బీర్ల అమ్మకాలతో పోలిస్తే ఇతర రకాల మద్యం అమ్మకాల్లో స్వల్ప తగ్గుదల కనబడుతోంది అయితే కరోనా కారణంగా గత 2 ఏళ్ళు బీర్ల అమ్మకాలు ఎక్కువగా జరగలేదు చల్లటి వస్తువులు తీసుకుంటే వైరస్ ప్రభావం అధికంగా ఉంటుందని ఊహాగానాలతో బీర్లను ఎక్కువగా ముట్టలేదు మద్యం ప్రియులు ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో మళ్ళీ బీర్ల అమ్మకాలు పెరిగాయి దసరాతో మళ్ళీ మొదటికొచ్చిన అమ్మకాలు ఆ తర్వాత అదే జోరును కొనసాగించాయి ప్రస్తుతం ఎండల తీవ్రత పెరగడంతో మళ్ళీ బీర్ బాటిల్స్ ఎక్కువయ్యాయి అమ్మకాలు తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఎక్కువగా ఉండే జిల్లాలో హైదరాబాద్ రంగారెడ్డి మొదటి 2 స్థానాల్లో ఉంటాయి అయితే సాధారణంగా ప్రతి నెల 30 లక్షలకు పైగా బీర్ కేసులు అమ్ముడయ్యేవని మద్యం వ్యాపారులు చెబుతున్నారు ప్రస్తుతం ఏప్రిల్లో ఆ సంఖ్య 40 లక్షలు దాటుతుందని అంచనా వేస్తున్నారు మే నెలలో 50 లక్షలకు చేరే అవకాశాలు ఉన్నాయని బీర్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు బీర్ సేల్స్ గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను బీర్ సేల్స్ కోవిడ్ టైం లో చాలా డ్రాస్టిక్ ఫాల్ వచ్చింది అంటే చాలా తక్కువ కారణం ఏంటంటే ఆ రోజులలో చల్ల పదార్థం తాగితే కోవిడ్ వస్తుందనే ఒక దుష్ప్రచారం ఉండటం వల్న మొత్తం యాక్చువల్ గా అయితే తెలంగాణ బేసికల్లీ బీర్ మార్కెట్ ఇదివరకు కూడా లిక్కర్ కంటే కూడా బీర్ ఇక్కడ ఎక్కువ అమ్ముడుపోతుంది అటువంటి ప్రదేశంలో కూడా ఈ కోవిడ్ వలన ఎవరు తాకుండా వదిలేశారు ఆ టైంలో 20-21 సంవత్సరంలో దగ్గర దగ్గర 58% మార్కెట్ ఫాల్ వచ్చింది అంటే బీర్ సేల్ ఫాల్ అయ్యింది దానికి కొద్దిగా కారణం కూడా ఏంటంటే ఒకటేసారి బీర్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉండటం వలన అని అందరూ అనుకున్నారు కానీ బీర్ సేల్ పేమెంట్ 10 రూపాయలు ఎక్కువ ఉన్నంత మాత్రమే దానికి ఏం కాలేదు ఈ కోవిడ్ వలన ఎవరు తాకుండా వదిలేశారు ఆ టైంలో 20-21 సంవత్సరంలో దగ్గర దగ్గర 58% మార్కెట్ ఫాల్ వచ్చింది అంటే బీర్ సేల్ ఫాల్ అయ్యింది దానికి కొద్దిగా కారణం కూడా ఏంటంటే ఒకటేసారి బీర్ రేట్ కొద్దిగా ఎక్కువ ఉండటం వలన అని అందరూ అనుకున్నారు కానీ బీర్ సేల్ పేమెంట్ 10 రూపాయలు ఎక్కువ ఉన్నంత మాత్రమే దానికి ఏం కాలేదు